రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్. సింగళూరు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఒకప్పుడు ఎందుకు పనికిరాని పార్టీ, అసలు ఇది రాజకీయ పార్టీయే కాదు అని విమర్శలు చేసినటువంటి వాళ్ళు సైతం కూడా ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇస్తే బాగుండు, కనీసం ఆ పార్టీ అధినేత అపాయింట్మెంట్ ఇస్తే బాగుండు అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చినటువంటి పార్టీ జనసేన. అయితే ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి, పార్టీలో జాయిన్ చేసుకోవడానికి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి పదవులు ఖాళీగా ఉన్నాయి. లిటరల్లీ చెప్పాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తోనే నడుస్తున్నాయి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటి ఒక కొత్త టెర్మినాలజీతో నడుస్తున్నటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఇన్ఛార్జికి అనే పదానికి నోచుకొని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. సో ఆ సీట్ల కోసం, ఆ పదవుల కోసం చాలామంది మరి వైకాపాలో ఉన్న నాయకులు మరియు జనసేన వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. యా, ముందుగా ప్యానల్లో ఉన్న సోదరులకి, అలాగే మీకు, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా మీరు మాట్లాడిన, ఏదైతే మీరు డెలివరీ చేసిన స్టేట్మెంట్ ఉందో దాంతో ఏకీపీ ఉంచాల్సినటువంటి ఒక పరిస్థితి. జనసేన పార్టీలో గతంలో నేను చెప్పినట్లుగా క్యాడర్ ఎక్కువ, లీడర్లు తక్కువ. సో ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్యూమ్ని ఫిల్ చేసుకోవడానికి పార్టీ విపరీతంగా కృషి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు 21 సీట్లకి కన్ఫైన్ అయ్యి, అందులో కూడా సుమారుగా నాకు ఉన్న సమాచారం ప్రకారం 7-8 సీట్లకి బయట పార్టీల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కానివ్వండి, బీజేపీ పార్టీ నుంచి కానివ్వండి, లీడర్లను తీసుకొచ్చి పోటీ చేయించుకుని 100% స్ట్రైక్ రేట్ అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చుకునేటువంటి ఒక వ్యూహంలో భాగంగా 21 మందిని కూడా అసెంబ్లీ వైపు నడిపించే, సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి ఒక పరిస్థితి. ఈ వ్యాక్యూమ్ని నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇలా ఉంచకుండా ఖచ్చితంగా లీడర్స్ని బయట నుంచి మైగ్రేట్ చేసుకోవాలి. మైగ్రేట్ చేసుకుని ఇక్కడ పార్టీలో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి సీనియర్ అభిమానులనివ్వండి, సీనియర్ కుటుంబ సభ్యులేమనివ్వండి, లేకపోతే ఆశావాహులేమనివ్వండి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి అని ఏదో కొత్త టెర్మినాలజీతో కొంతమందిని అలాగా మోహరించున్నారు, వీళ్ళందరినీ కూడా సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ నుంచి ఫస్ట్ గ్రేడ్ లీడర్షిప్స్ గా, అంటే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జిల్లా అధ్యక్షులుగా ఇలాగ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ఏ పార్టీ మీద, నాట్ ఓన్లీ జనసేన, ఏ పార్టీ మీదైనా ఉంటుంది. ఇకపోతే వైఎస్ఆర్ సిపి నుంచి ఏదో వరదలాగా జనసేన పార్టీలోకి మెర్జ్ అయిపోతారనే పరిస్థితి మీరు అంటున్నారు, కానీ ఆ పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నుంచి కానీ బయటికి వెళ్ళి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్తో ప్రారంభమైన వాళ్ళు ఎవరు కూడా వేరే పార్టీల వైపు చూడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం. ఈ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు చాలా మంది వెళ్ళారు కదా. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో అసలు గుండె ఎలా కొట్టుకుంటుందంటే, ఒక ఆపరేషన్ కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి జగన్ జగన్ అని కొట్టుకుంటున్నటువంటి అని మాట్లాడిన ఉండవల్లి శ్రీదేవి గారు సైకో పోవాలి, సైకిల్ రావాలనేటువంటి స్టేట్మెంట్ బహిరంగంగా ఇచ్చేశారు. అలా చెప్పుకుంటే కాబట్టి ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి, లీడర్షిప్ గా ఆవిడున్న పరిస్థితి ఏంటి, అక్కడ నుంచి సైకో పోవాలన్న తర్వాత అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క వేదికలు ఎక్కి విపరీతంగా ఏడ్చి రచరచ చేసి గోలగోల చేసి ఇవాళ ఆవిడ ఎక్కడున్నారండి? చక్కగా సీట్ రాకపోయినప్పటికీ కూడా ఆర్థికంగా నష్టపోలేదు, వైసీపీలో పోటీ చేస్తున్నారు, ఆర్థికంగా నష్టపోయినారు. కనీసం రాజధాని ప్రాంతంలో కూడా లేకుండా పోయారు బ్రహ్మనాయుడు గారు. మీరు సీట్లు ఆశించి ఆ పార్టీలోకి వెళ్ళి ఆ తర్వాత ఆ పార్టీలో అభాసు పాలయ్యి ఆవేదన చెంది మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ లో కూర్చుని ఆవిడ పని ఆవిడ చేసుకునేటువంటి పరిస్థితి. రాజకీయాల్లో కావాల్సింది క్రెడిబిలిటీ, రాజకీయాల్లో కావాల్సింది నాయకుడి పట్ల విశ్వసనీయత. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈరోజు తాతంశెట్టి నాగేంద్ర గారు లాంటి వాళ్ళు స్టిల్ 10 సంవత్సరాల పాటు పార్టీ వచ్చినప్పటికి కూడా ఏ పదవులు, రాజ్యాంగబద్ధమైన పదవులు లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ నమ్ముకుని మాత్రమే ఆయన రాజకీయం చేస్తున్నాడు. కానీ ఆయన లాంటి వాళ్ళు చాలా మంది జనసేన పార్టీలో కొనసాగుతున్నారంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఒకటే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అలాగే జగన్మోహన్ రెడ్డి వారికి అలాగే క్యాడర్ ఉన్నది, లీడర్స్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మెజారిటీ ఆయన సామాజిక వర్గం, లేకపోతే ఆయనతో పాటు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం నడిపిన గోరెంట్ల బుజ్జయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు కూడా ఏ రోజు కూడా తొణకలేదు, బెణకలేదు. గెలుపు రాగానే వాళ్ళేం పక్షుల్లాగా వ్యవహరించలేదు, ఓటమి రాగానే వాళ్ళు పార్టీ మారిపోవాలని చెప్పేసి అని చూసినటువంటి పరిస్థితి కాదు. మేజర్ గా చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కిలార్ రోసయ్య గారి విషయానికే వద్దాం. కిలార్ రోసయ్య గారు మెగా అభిమాని, ప్రజారాజ్యం పార్టీలో మేము కూడా ఆయనతో కలిసి పనిచేసాం,
తదనంతర క్రమంలో ఆయన రకరకాల పార్టీలు మారి వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం జరిగింది. అక్కడ కొన్నూరులో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గుంటూరు నియోజకవర్గం ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దానిలో ఆయనకి అద్భుతమైన ఒక అవకాశం దొరికింది. ఆయన కూడా చాలా కష్టపడి పనిచేశారు, జెన్యున్ గా కష్టపడి పనిచేశారు. సరే, పరిస్థితులు అనుకూలించలేదు, ఆయన ఓటమి చెందారు. కానీ ఆయన రాజకీయ నాయకుడు కన్నా కూడా మీరు ఒక పారిశ్రామికవేత్తగా చూడండి. ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలు, గుంటూరు కేంద్రంగా ఆయనకు ఉన్నటువంటి వ్యాపారాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ వ్యాపారాల నిమిత్తం కానివ్వండి, క్యాడర్ని కాపాడుకోవాల్సింది. గుంటూరులో జరిగిన అన్ని అల్లర్లు మరే జిల్లాలో కూడా జరగలేదని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా అల్లర్లు జరిగినాయి. వీటన్నిటి నుంచి క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే. అవును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కాపలా గాయడు, స్థానికంగా ఉన్న నాయకుల్ని కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ని కానివ్వండి, తన సామాజిక వర్గాన్ని కానివ్వండి, కాపాడుకోవాల్సిన బాధ్యతల్లో భాగంగా ఆయన పార్టీ మారటం జరుగుతుంది అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అంతేగాని జనసేన సిద్ధాంతాలు నచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క అద్భుతమైన పరిపాలన నచ్చు, ఆయన పార్టీ మారడం లేదు. ఆయనకి అక్కడ రాజకీయంగా వాక్యూమ్ కనిపించింది. గుంటూరులో ఆయన సామాజిక వర్గంలో ఆయన ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆయనతో పోటీ పడే వ్యక్తులు ఎవరు కూడా ఈరోజు జనసేన పార్టీలో లేరు. కాకపోతే ఆ వాక్యూమ్ ని ఆయన క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆ రాజ్యాంగబద్ధంగా ఆయనకి ఇచ్చిన హక్కు ఏంటంటే ఆయన ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. ఆయన వెళ్లే క్రమంలో కూడా నిరసన ఏం తెలియజేసి వెళ్ళలేదు. నాకు నాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల నేపథ్యంలో నేను ఈ పార్టీ మారుతున్నాను అని చెప్పేసి అంటున్నారు. అంటే పార్టీ మారిన తర్వాత వేరే పార్టీ జెండా వేసుకున్న తర్వాత గతంలో ఆ పార్టీలో ఉన్న లోపాలేంటి, ఎందుకు మారాల్సి వచ్చింది, వారి యొక్క పరిస్థితి ఏంటి అక్కడ అనేది తర్వాత చర్చిస్తారేమో. ఇప్పుడు చర్చించకుండా ఎందుకుంటారు, చెప్పకుండా ఎందుకుంటారు? బ్రహ్మనాయుడు గారు ఆయన పార్టీలో భాగం, ప్రభుత్వంలో భాగం, ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడే ఉండి చెప్పారు కూడా. ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏ పార్టీలో ఉండి కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు, అదే విధంగా విడుదల రజనీ గారు లాంటి వాళ్ళు కూడా చాలా మంది జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వారి కుటుంబాలు ఖచ్చితంగా చూస్తారు కదండి. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారిపోయారు. బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పారిపోయినటువంటి పరిస్థితి, తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంది అనేది మనందరం చూసాం. పార్టీలు మారినంత మాత్రాన వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు మారుతాయని నేనైతే అనుకోవటం లేదు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాలను కాపాడుకోవడానికి మారారు తప్ప వేరే కారణాలేం కాదు. రెండోది, రాష్ట్రంలో ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం గత ప్రభుత్వంలోనా, ఈ ప్రభుత్వంలోనండి, లేకపోతే ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏముంటుంది? క్యాడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేసినటువంటి నాయకులు ఈ పార్టీ కాకపోతే వేరే పార్టీలో ఉంటారు, కానీ క్యాడర్ వాళ్ళతో పాటు ప్రయాణం చేయాల్సిందేగా. ఇప్పుడు కెలార్ రోసయ్య గారితో పాటు ఉన్నటువంటి కమ్యూనిటీ బేస్డ్ లీడర్స్ కానీ, లేకపోతే ఆయన సిద్ధాంతాలను నచ్చి ఉన్న వాళ్ళు కానీ ఈ పార్టీ కాకపోతే వేరే పార్టీకి వెళ్ళినా మాయమైపోతుంది. వైఎస్ఆర్ సిపిలో ఉదాహరణ చూస్తే విశాఖ మేయర్ పీఠం మారబోతా ఉంది, తిరుపతి మేయర్ పీఠం మారబోతా ఉంది, ఒంగోలు మేయర్ పీఠం మారబోతా ఉంది. స్థానికంగా కార్పొరేటర్లు అందరూ కూడా మూకుమ్మడిగా పార్టీలు మారడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ ఎవరి కోసం ఎవరి జీవితాలు త్యాగం చెయ్యరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దైవంగా కొలుస్తూ ఆ పార్టీలో ఉండేవాళ్ళు 10% ఉంటారేమో, ఆయన పట్ల 40% ఓటు బ్యాంకులు, 10% మిగతా 30% రాజకీయాలకి. తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు ఏ పార్టీ రాజకీయంగా అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు పయనించేటువంటి పరిస్థితులకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండదు. కంపారిటివ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. తోట త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారుతారు. జగన్ గారి కోసం వారేమి జైలుకి వెళ్ళి లేకపోతే వారి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టే పరిస్థితి ఉండదు. అది అయిపోయింది 2019 నుంచి 2024 మధ్య ఆ శక ముగిసిపోయింది. ఇంకా నేను చెప్పదలుచుకున్నది కూడా అదేనండి. ఇప్పుడు స్థానికంగా తోట త్రిమూర్తులు గారు కానివ్వండి, కిలార్ రోసయ్య గారు కానివ్వండి, ఇలాంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు ఈ నాయకులతో పాటు కొంత క్యాడర్ కూడా బలంగా వాళ్ళతో పాటు నిలబడేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకి పార్టీలు. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు వ్యవహారం చూసుకుంటే ఆయన తెలుగుదేశంలో గెలిచారు, ప్రజారాజ్యంలో తిరిగారు, అలాగే చిరంజీవి గారి నాయకత్వంలో. కాబట్టి ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయన క్యాడర్ ఆయనతో పాటు వెళ్తుంది. మరి మరి క్యాడర్ మారిపోయినట్టే కదా,
ఓన్లీ లీడరే వెళ్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నుంచి క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని అంటిపెట్టుకొని ఉంది. ఆ 40% మళ్ళీ 60% అయింది అనేటువంటి మీ ఎనాలిసిస్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కోసం వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు మళ్ళీ తిరిగి అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతే వారి వెనక వారి అనుచరులు, వారి బంధువులు, వారి మిత్రులు, సన్నిహితులు అందరూ వెళ్ళిపోతే ఆ పార్టీ సభ్యత్వాలు కూడా ఖాళీ అవుతాయి అంటున్నా. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ నాయకులు ఓసరవెల్లులు కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ నాయకులు ఏ అధికారం పార్టీ వస్తే ఆ అధికారంలోకి వెళ్ళిపోవడానికి ఓసరవెల్లు నాయకులు కాదు మీరు చెప్పేటువంటి నాయకులు. వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు పార్టీలు మారే క్రమంలో ఉన్నారేమో కానివ్వండి, వీళ్ళకి ఏదో అద్భుతంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను నచ్చు లేకపోతే బీజేపీ పార్టీ సిద్ధాంతాలను నచ్చు ఈ సిద్ధాంతాలను అవకాశం పట్టు వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. మీరు ఇందాక అన్నారు కదా ఒక విషయం, ఉండవల శ్రీదేవి గారి అంశం సంబంధించి పార్టీ మారిపోతే ఆవిడ పరిస్థితి ఏమైందో చూశారు కదా. మరి అదే గుంటూరు పశ్చిమానికి సంబంధించిన తెలుగుదేశంలో గెలిచిన మద్దాలగిరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు మీకు టికెట్ ఇస్తామని చెప్పి ఆయన నమ్మించి పాపం ఆయన్ని మోసం చేసిన పరిస్థితి ఈ రోజు ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశాడు. సార్ జనసేన పార్టీలో కూడా జరిగినాయండి ఈ పనులు. జనసేన పార్టీలో జరగలేదా? మీకే టికెట్ అని మొట్టమొదటి టికెట్ ఇచ్చిన వ్యక్తి కూడా పార్టీ మారారుగా. పార్టీల్లో టికెట్లు ఇవ్వటం లేకపోతే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఆ రోజున ఎలక్షన్ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మరి ఇందాక మీరు అది కాదు కదా చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ అధికారులని చెప్తున్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, మిగతా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తే లేదు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి అసలు భవిష్యత్తు లేదు. జగన్ గారు నమ్ముకున్నట్టయితే మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మద్దాలగిరి గారి భవిష్యత్తు ఏమైంది? ఆయన ఎమ్మెల్యే అండి, ఆయన నమ్ముకొని వచ్చారు కదా మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీలోకి. ఆవిడకి కనీసం సీటు కూడా ఇవ్వలేదు. మద్దాలగిరి గారికి ఇవ్వకపోబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నారు అనుకుందాం. అధికార పక్షంలోకి వచ్చే పార్టీ కదా మీరెందుకు? ఎవరు అతిథులు కాదు, ఎవరిని నమ్ముకున్నప్పటికీ కూడా ఎస్టీ ఎస్టీకి సంబంధించిన మహిళ కదా మీరు ఇవ్వాలి కదా. మరి రాజకీయ సార్ ఇక్కడ సీట్లని కులాలతో లింకప్ చేయొద్దులండి. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారి భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆవిడ ఏం చెప్పారు పార్టీ ఆవిడ రాజీనామా చేసిన క్రమంలో, నా భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సామాజిక వర్గాలు ఈ క్వశ్చన్ బేస్ చేసుకుని సీట్ ఇచ్చారు. మా దగ్గర డబ్బులు కూడా చెక్ చేసి 30 కోట్ల రూపాయల డబ్బులు మా లిక్విడ్ మీద చూపిస్తే నాకు సీట్ ఇచ్చారని చెప్పారు. వాడుకుని వదిలేశారు కదా అంటున్నా. ఏమండి మద్దాలగిరి గారు ఆడుకుని వదిలేదా? మద్దాలగిరి గారు ఆడుకుని వదిలేదు, ఎంతమంది ఆడుకుని వదిలేదు? మద్దాలగిరి గారిని మేమేమి రాజకీయంగా విమర్శలు చేయడానికి వాడుకుని వదిలేయలేదు. కానీ ప్రతి సభలో కూడా ఆవిడని వాడుకుని వదిలేశారు కదా అంటున్నాం. రైట్ రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. తాతం శెట్టి నాగేంద్ర గారు కంక్లూజన్ అవును సార్.